పెద్దన్న అనే పేరు కోల్కతా నగరం నలుమూలలా మారుమోగిపోతోంది. హూఇస్ పెద్దన్న అనే హ్యాష్ ట్యాగ్ సామాజిక మాధ్యమాలలో కూడా ఎంతో చర్చనీయాంశంగా మారింది. టీవీ మరియు పత్రికా రంగాలలో కూడా పెద్దన్న అనే పేరు కోల్కతా అంతటా ప్రతిధ్వనిస్తోంది. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇస్ లిట్ అప్ విత్ సెన్సేషనల్ న్యూస్ అబౌట్ పెద్దన్న. ఫతేపూర్, అలీపూర్, బితార్ నగర్, బరాక్పూర్, హౌరా, ఒక్క చోటు వదలకుండా అన్ని చోట్ల వెతకమనండి. ఎక్కడున్నాడు పెద్దన్న? వెతుకు, పెద్దన్న వెతుకో. మన గ్యాంగ్కి పెద్దన్న దొరకాలి, వేరే ఏ గ్యాంగ్కి పెద్దన్న దొరకకూడదు. పెద్దన్నని పట్టుకుని మనోజ్ బాయ్ దగ్గరికి తీసుకెళ్ళాలి. వదలకూడదురా, వెతకండి. వాడిని చూసాం, వాడిని మేము చూసాం. పెద్దన్న, పెద్దన్న, మేము 20 మంది వెళ్ళాం, 18 మంది నరికేశాడు. మేము ఇద్దరు మాత్రమే తప్పించుకున్నాం. ఇద్దరిని మాత్రం తప్పించుకునిచ్చాడు. అవును, అవును, తప్పించుకుని తిన్నగా ఇక్కడికే వస్తున్నారు. ఇక్కడికే వస్తున్నాం, ఇక్కడికే వస్తున్నాం. పెద్దన్న మనకు దొరకలేదురా, మనమే ఆ పెద్దనికి దొరికాం. ఎప్పుడు ఏడుస్తుందో, ఎప్పుడు నవ్వుతుందో, ఎప్పుడు నిద్రపోతుందో, ఎప్పుడు లేస్తుందో ఎవ్వరికీ తెలియదు. 6 నెలల క్రితం ఈ కలకత్తాలో వీళ్ల ముందు నేనిలా ఉంటానని నాతో ఎవరైనా చెప్పుంటే నాలో నేనే నవ్వుకునేవాడిని. నా పేరు వీరన్న. వదిలిపెట్టి ఈ 4 గంటల లోపల వేసి ఎఫ్ఐఆర్ రాసేసాం, లెడ్జర్ బుక్ లో ఫైల్ అయింది, మార్చలేమయ్యా. చేతులు మార్చేది కరెక్ట్ గా మారితే రాతలే మారుతున్నాయి, చట్టం మారదా ఏంటి? మార్చలేమండి అయ్యా. మార్చాలి. ఎక్కడ బుక్, ఎక్కడ పెన్ను, ఎక్కడ సంతకం? ఇదిగో, ఆ ఇవ్వు, ఇదిగో అన్న. రేయ్, మొన్నే కదరా ఈ స్టేషన్ కొంచెం సంతకం పెట్టాం. అన్నా, అది అమలాపురం స్టేషన్ అన్న. పోరా, ఎక్కడ సంతకం పెట్టాలి, ఎక్కడ లెడ్జర్ బుక్? భూకంపం వస్తే ఇంట్లోకి వెళ్తున్నాం, భూకంపం వస్తే అదే ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాం. బ్రతకడం కోసం ఎన్నో మారుస్తున్నావు, మనుషుల్ని మార్చలేవా? మార్చవయ్యా. అయ్యో, ఆ గుమార్కు ఉదాహరణ తర్వాత మెచ్చుకుంటాను, ఇప్పుడు టైం లేదు. మీరు నోట్బుక్ చటుకుమని ఇచ్చారంటే పట్టుకుమని సంతకం పెట్టి చటుకుమని వెళ్ళిపోతాను. ఎవడరా నువ్వు? పక్కన కూర్చో. ఎవరితో మాట్లాడు? చెప్తున్నారు కదా, పోయి కూర్చోండి. కోపం వచ్చిందో, పీక కొరికేస్తా. పెట్టంత లేడు, పీక కొరికేస్తాడంట. నేను చెప్పేది వింటే సాయంత్రం జీప్లో ఇంటికి వెళ్తావు, లేదంటే మార్చురీ వ్యాన్ లో ఇంటికి వెళ్తావు. నేను మహా ముద నష్టపోదనష్టపోడు సార్, ముద నష్టపోడు సార్. ఆ నోట్బుక్ చటుకుమని ఇచ్చారంటే పట్టుకుని సంతకం పెట్టి చిటుకుని వెళ్ళిపోతాను. ఎవడరా ముదనష్టపోడు? మీ పేరు ముదనష్టపోడు కాదా? మా మామయ్య పేరు ముదనష్టపోడు కాదు, చెప్పేశా. ఆయన పేరు ముదనష్టపోడు కాదంట. అయ్యో, టైం అవుతుంది, 4 తగిలించి సంతకం పెట్టి వెళ్ళిపోదాం. ఆల్రెడీ తగిలించినందుకే సంతకం పెట్టాను. ఓకే, మారుస్తావా లేదా? అసలే నేను బుర్రతిక్కలోడ్ని. ఆ బుర్రతిక్కలోడు సార్, బుర్రతిక్కలోడు సార్. ఆ నోట్బుక్ చటుకుమని ఇచ్చారంటే పట్టుకుమని సంతకం పెట్టి చిటుకుమని వెళ్ళిపోతాను. ఎవరిని బుర్రతిక్కలోడు అంటున్నావు? ఆయన పేరు బుర్రతిక్కలోడు కాదంట. చెప్తూనే ఉంటే మామని టెన్షన్ పెడతారా? సేపు తినే, కోపం తప్పించుకో. నేను అసలే కోపిస్తోడిని. కనిపెట్టేశా, మీ పేరు కోపిస్తోడు. కోపిస్తోడు సార్, కోపిస్తోడు సార్. ఆ నోట్బుక్ ఈ బుక్కేగా? అదే తీసుకో. మిఠాయికిళ్ళి, బుక్ మిక్స్, ఇడ్లీ కలిపేసరి పేక ముక్కల్లా అయిపోయింది. ఇందులో మన బుక్ ఎలా ఎత్తడం? టైం లేదే, ఉన్నదిద్దరం, 4 చేతులు, ఏం చేద్దాం? వెతకడానికి ఈ చెంచాగాళ్ళని అద్దెకి తీసుకుందామా? ప్లీజ్ అద్దెక, మమ్మల్ని
నీ దగ్గర కూలి తీసుకుని వెళ్ళి పుత్తకం ఎదుకుతావు అనుకుంటున్నావా? అయ్యో, నేను నీకు డబ్బులు ఇస్తానని ఎవరు? రే సూరి బాబు, బ్లేడ్ శేఖర్ రండిరా, బుక్ ఎదుగుతావు. రే బుల్లబాయ్, ఉండు బాబాయ్, బుక్ ఎదిగించి వస్తా. ఆయనకి టైం అవుతుంది కదా. ఇందులో నా పేరు, ఊరు, చిరునామా అన్ని ఉన్నాయి. రే సెల్ఫీరా, ఇందులో నా ఫోటో ఉంది. ఎప్పుడైనా ఎక్కడైనా గొడవపడదాం, కానీ ఇప్పుడొద్దు, నాకు పను. నేనెవరో తెలుసా, ఎవరో తెలుసా అని అడిగావు కదా. నువ్వెవరనేది నువ్వు వెనకేసుకున్న ఆస్తిలోనూ, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ మీద ఉన్న భయంలోనూ లేదు. నువ్వు చేసే చర్యలోనూ, మాట్లాడే మాటల్లోనూ ఉంటుంది. ఇది వేదవాక్కు. మిఠాయి కిళ్ళి. నమస్కారం, బండి ఎక్కడ దాకా వచ్చింది? రామంజలిలు బండాగి, రెండే నిమిషాలు, ఒక్కడిని కూడా వదలకూడదు. పెడతా కుడివైపు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టుకుని ఒకరు నించున్నారా? ఇప్పుడు ఎడమ వైపు చూడు, ఆ పెట్టులోంచి ఓ అమ్మాయి తొంగు. కనకం, చదువు పూర్తయిందిగా, ఇక మీదట ఇక్కడే ఉంటావుగా? చదువు పూర్తయిపోయింది అన్నయ్య. చల్లని మాట చెప్పావు తల్లి. ఈ మూడేళ్లగా నువ్వు సెలవులకు వచ్చే రోజున మీ అన్నయ్య పడే సంతోషము, నువ్వు లేని మిగతా రోజుల్లో మీ అన్నయ్య పడే బాధను మేం చూడలేకపోతున్నాం. ఇవన్నీ తనతో ఎందుకు? అమ్మ ప్రాణాలు కాపాడలేకపోయా. బాబు, నీకు చెల్లి పాప పుట్టి పొరుగురు నుంచి మిమ్మల్ని పిలిపించామంటే విషయం అలాంటిది. ఈ కేసుని కనుక మీరు గెలిపిస్తే మా కుటుంబం అంతా మీకు రుణపడి ఉంటాం. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. ఏం పెద్దయినా చేతులుపుకుంటూ వస్తున్నావు, కేసు ఫైల్ ఎక్కడ? వెనకన్న అసిస్టెంట్ తీసుకొస్తున్నాడు అయ్యా. ఎవడ్రాడు? మేడం, మనం చెప్పినట్టే అంతా చేసేస్తారు. మీరు చెప్పాల్సిందంతా చెప్పారుగా, ఇకపై ఏం చేయాలో నాకు తెలుసు. ఏంటి వీరన్న, నువ్వు ఇంత చెప్పినా లాయరమ్మని మాట వినలేదు. ఏం చేద్దామన్న? ఏంట్రా లాయరమ్మ కేసుని తిరగేస్తుంది, నిజాన్ని తీసి. మీ వల్ల పెద్ద ఆయన అలా నవ్వుతున్నాడు. నిజమేనండి,
మనం సంపాదించే డబ్బులో నిజాయితీ ఉండాలి. కడుపు కట్టి సంపాదించవచ్చు, కానీ కడుపు కొట్టి సంపాదించకూడదు. ఇదిగో చూడరా, కాయ కష్టం నాది, కాపు కోసేది వీడా. ఈ కోర్టు కాదంటే ఆ భూమిని సొంతం చేసుకోకుండా వదలను. 1000 ఎకరాల స్థలం నీ దగ్గరున్నా కూడా పోయేటప్పుడు ఒక్క పిడికెడు మట్టి కూడా నువ్వు తీసుకెళ్లలేదు. కట్టుకున్న గుడ్డతో స్నానం చేయించి నడుక్కున్న మొలతాడుతో సహా తెంపేసి నిన్ను పడుకోబెడతారు నువ్వు ఆశపడ్డ ఈ నేల మీద. పాలనా అధికారం అనేది లేనివాడి దగ్గర నుంచి లాక్కోవడంలో లేదు, వాళ్ల కోసం తప్పించి ఇవ్వడంలో ఉంది. గొంతు చించుకోకు, అసలే చాలా మొరటోణ్ణి. బావి వరస వెనక ముందు చూడను, నచ్చితే ప్రాణం ఇస్తా, లేదంటే ప్రాణం తీస్తా. ఎందుకురా నాతో మళ్ళీ మళ్ళీ గొడవ పడుతున్నావు? తెలియటంలా బాసు, మనం కలిసినప్పుడల్లా గొడవ వస్తుంది. అదే లాయరమ్మని చూడు, ఆవిడ మొదటిసారి కలిసినప్పుడే ఓ అభిమానం, ఓ ఆప్యాయత, ఓ స్నేహం. ఏమంటావు మిఠాయికి? ఎగ్జాక్ట్లీ నిజమే. అన్ఎక్స్పెక్టెడ్లీ మా జీవిత ప్రయాణంలో రేపేం జరుగుతుందో, ఎలా జరుగుతుందో ఎవరికి తెలుసు? వెయిటింగ్లీ ఆడెందుకు మా ఊరికే వదిలేసా? ఆడు మన లాయని తీసుకెళ్లిపోతున్నాడు. నువ్వు అక్కడ ఉన్నా, ఇద్దరు పిల్లల్ని కన్నా నాతోనూ ఇలాగే అన్నారు. బొడ్డోడని పిల్లలతోనూ అదే. కాదురా, పెళ్లి సంబంధం చూడాల్సిందే, ఏర్పాటు చేసామని. మన కనకమహాలక్ష్మికి సంబంధాలు చూద్దాం. నాకు తెలిసిన పెళ్లి కొడుకు ఒకడు ఉన్నాడు, దుబాయ్ లో ఆల్షిప్ లో పనిచేస్తున్నాడు, మంచి జీతం. వాడి గనక మన కనకమహాలక్ష్మి నుంచి పెళ్లి చేసావనుకో, తలంటుకోటానికి, ఒళ్ళు రుద్దుకోటానికి, వంటకి అని నూనెకి ఈ జన్మలో లోటే ఉండదు ఎప్పుడు. బాబాయ్, నీళ్లలో గండంలా నీకు నూనెలో గండం. ఈ చుట్టాలు బంధువులందరూ దక్షిణం వైపు తిరగండి. సంబంధం చెప్పబోయి శంపదెప్ప తిన్నావుగా బాబాయ్. ఏంటయ్యా దుబాయ్ గిబాయ్ అంటావు? అమెరికా అమెరికా పెళ్లి కొడుకుని మన కనకమాలకి చూడాలి. ఏమంటావు వీరన్నా? అన్నా మావయ్యకు సోడా చెప్పనా? సోడా వద్దా బాయ్, కూల్ డ్రింక్ చెప్పు. మొహం అంతా బంక బంక అవుతుంది, పర్లేదా? ఏ చుట్టాలు బంధువులందరూ ఉత్తరం వైపు తిరగండి. అయ్యో లేవండి, అందరూ బాగా వినండియ్యా. నా చెల్లెల్ని పెళ్లి చేసుకోబోయే వాడి ఇల్లు ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉండాలి. ఇదిగో ఈ మైక్ సెట్ లో పాటలు వినిపించే దూరంలోనే వాడు ఏదో ఒక పని చేసుకోవాలి. మనం ఇక్కడున్న తాడి చెట్టు ఎక్కి చూస్తే వాడి ఊరు కనపడాలి. మొత్తానికి నా చెల్లెలు అన్నయ్య అని పిలిస్తే కాదు, అన్నయ్య అని తలిస్తేనే నేను తన ముందుండాలి. అదేం లేదు వీరన్నా, మన కనకాన్ని ఉత్తరాది పంపి ఇంగ్లీష్ చదువు చదివించాం కదా, తను మాట్లాడితే పెళ్లి చేసేది నువ్వే అయినా చేసుకోబోయేది అమ్మాయి కదా, తనను ఒక మాట అడిగితే. ఊరికే మార్గం చూపించేవాడు చెల్లికి దారి చూపించడా? చిన్న పిల్లండి తను, తనకేం తెలుసని తన్ను అడుగుతారేంటి? కనకం, ఈ విదేశాల పెళ్లి కొడుకులు అవసరమా? అన్నయ్య నీ నిర్ణయమే నా నిర్ణయం. తీసుకోండి పారు, తీసుకోండి వీరా. మీరు తీసుకోండి పారు, తీసుకోండి వీరు. పారు పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన చోటుని పార్కింగ్ చేసేస్తున్నారు, ప్రాజకాలు ఆపి ఎవరో ఒకరు తీసుకోండి. క్షమించండి వీరన్నా, మీతో సంబంధం కలుపుకునేంత ఆస్తి ఉంది కానీ శక్తి లేదు. ఎందుకలా అంటున్నారు? ఒకవేళ మీ చెల్లెలికి మావాడికి పెళ్లి జరిగిందే అనుకోండి, ఒకరోజు మీ చెల్లెల్ని చూడ్డానికి వచ్చారనుకుందాం, సరిగ్గా ఆ రోజు వీడికి ఉల్లిపాయ సాంబార్ ఇష్టమని మీ చెల్లెలు ఉల్లిపాయలు తరుగుతుందే అనుకోండి, ఉల్లిపాయలు తరిగే మీ చెల్లెలి కంట్లోంచి కన్నీరు వచ్చిందే అనుకోండి, మీ అబ్బాయి మీకింక లేడు అనుకోండి. అయ్యా
కాదు పారు, చెల్లితో ఇంత పెద్ద ఉల్లిపాయ నరికించాడు. అది గుమ్మడకాయ అన్న. మేమెందుకు వచ్చాము? నేను ఒకే ఒక ప్రశ్న అడగాలి. ముక్కు సూటిగా అడిగేస్తాను. నీకు ఉల్లిపాయ సాంబార్ ఇష్టమా? నాకు పెళ్లి కొడుకు నచ్చాడు. మీరెందుకు భయపడుతున్నారో నాకు తెలుసు. కనక మహాలక్ష్మి వాళ్ళ అన్యాయం చూసేగా. మిస్టర్ వీరా ఎలాంటి వారంటే, ఆయన వీరమైన వారు, గంభీరమైన వారు, గౌరవమైన వారు. లాయరమ్మా, పిల్ల మంచిదనం గురించి చెప్పమంటే అదే గొప్పతనం గురించి చెప్తారేంటి? సారీ, మీ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయండి, కంట తడి పెట్టకుండా చూసుకుంటూ. అది కాదు వీరన్న గారు, మీ చెల్లెలికి మా అబ్బాయికి పెళ్లి అయిందని అనుకోండి. అనుకుందాం, కొన్నాళ్ళయ్యాక మా ఇంటికి మీ చెల్లెని చూడడానికి వస్తారు కదా. వస్తాం కదా. అలా వచ్చినప్పుడు మీ చెల్లెలు మా అబ్బాయి ఒకవేళ దాగుడు మూతలు ఆడుతున్నారు అనుకోండి. మొగుడు పెళ్ళాలన్నాక దాగుడు మూతలు ఆడుకోవడం సహజమద కదా, ఏమంటావు పారు? అవును వీర్, దాగుడు మూతలు, అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ అన్ని ఆటలు ఆడతారుగా. ముండి సింగల్ సిద్ధరో కలిసి పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. చెల్లి కంటే ముందు అన్నయ్య పెళ్లి చేసేసుకుంటాడేమో. ఒకరోజు అలా మీ చెల్లెని చూడడానికి మీరు వచ్చినప్పుడు అప్పుడు మీ చెల్లెలు మా అబ్బాయి దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నారు అనుకోండి. అప్పుడు ఆడుకునే వేగంలో పొరపాటున మా అబ్బాయి చెయ్యి మీ చెల్లి మీద గట్టిగా పడిందంటే దొరికేవా దొరికేవా నువ్వు దొరికిపోయావు కదరా. దాగుడు బొత్తలు, అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ అని ఎన్ని ఆటలు ఉన్నాయి. దొంగ పోలీసు ఆడాలా? దొంగ అర్థమైంది. మిఠాయికెళ్ళి అన్న, ఇవాళ పెళ్లి కొడుకు చూడటానికి గన్నవరం గణేష్ ఇంటికే వెళ్తున్నావు? అవును, కానీ విరోచనాలు అవుతున్నాయి రావద్దని చెప్పాడు. ఓహో, పోనీ పాస్టర్ల పొడుగు వాడే చేస్తున్నాడు. ఏంట్రా, వాడు మన కుర్రాడు కదా, మనల్ని అడగకుండా ఏమి చేయడు. అవును, వాడు ఎక్కడికెళ్ళి దాక్కోవాలో నిన్నే అడిగి చెప్పమంటున్నాడు. అలాగా, ఒరే, కావాలని మనల్ని అందరూ దూరంగా ఉంచుతున్నారు. పెళ్లి చూపులకు వెళ్ళడం కూడా తప్పరా? పెళ్లి చూపులకు వెళ్ళడం తప్పు కాదు, వెళ్ళిన చోట రక్తం కంట చూడవే తప్పు. అందరూ భయపడి పారిపోతుంటే. థ్యాంక్ యూ. కనకం, నా మొహం చూస్తే భయం వేస్తుందా? వచ్చి బాబు అన్నాను. అన్నా, నీ కుడికన్ను అదురుతున్నట్టుందే. బావోయ్, అన్నోయ్. దేవుడా 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 దేవుడా. గయ్యాలి వదిన రాజేశ్వరి. రాజేశ్వరి వదిలికి హస్బెండ్ గా పనిచేస్తున్న చిన్నరాజ్ అన్నయ్య. అన్నయ్య, నీ ఎడం కన్ను అదురుతోంది. అన్న, నిన్నే కసికల్లకు సాధించే వదిన మహేశ్వరి. ఇతను మహేశ్వరి ఉదరికి కుస్తి కట్టిన వెర్రి బాబు అన్నయ్య. పది సంవత్సరాలకి ముందు మేనమావ కూతురైనా నన్ను పెళ్లి చేసుకోనన్నావు. నువ్వు పెళ్లి చేసుకోనన్న ఒకే ఒక కారణం వల్ల ఈ చెన్నాళ్ళు నుండి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నా జీవితం ఎలా నాశనం అయిపోయిందో తెలుసా? ఎలా నాశనం అయిపోయిందో తెలుసా నీకు? సిగ్గులేదా నీకు? ఆవిడ అనేది నిన్నే. బాబా, 10 సంవత్సరాల ముందు అడ్డమైన వాళ్ళని చేసుకోవద్దు బాబా, మేనత కూతురైన నన్ను చేసుకోని వచ్చి అడిగాను, కానీ నువ్వు నన్ను కూడా చేసుకోలేదు. నా జీవితం ఎలా నాశనం అయిపోయిందో తెలుసా? చెప్పండి. అవును, నాశనం అయిపోయింది పెద్దన్న. అరే సోదరా, నీ గురించి ఎలా అంటుంది? అయ్యో, ఇది కూడా బాగా విను బావా. అప్పుడు మా ఇద్దరిని వద్దన్నావు నువ్వు, అందుకే చుట్టరికం విడిపోయింది. ఇప్పుడు చుట్టరికం విడిపోకూడదు తమ్ముడు. నడకలో మగతనం, దూరదృష్టి చూపు గలవాడు యువతకే ఆదర్శం. మొత్తానికి షర్టు ప్యాంటు వేసుకున్న సత్యశీలుడు. నా తమ్ముడికే నీ చెల్లెలిచ్చి పెళ్లి చేయాలి. చున్నీ వేసుకున్నాడుకి నా చెల్లెలిచ్చి పెళ్లి చేయాలి. స్టైల్ మామయ్య. ఈయన పెద్ద గూగుల్ సీఈఓ, కూలింగ్ గ్లాస్ లేకుండా బయటికి రాడు. ఎవరిని చూస్తున్నాడు? ఆరు నిప్పన అమ్మాయిల కేసు చూస్తున్నాడు.
ఎలా ఉన్నావు అల్లుడు? బాగున్నాను మావయ్య, మీ ఇంటి పని మనుషులు అంతకన్నా బాగున్నారు. కనుక మా లక్ష్మితో విడిగా మాట్లాడుకున్నా? మాట్లాడు చావు. థాంక్స్. బెట్స్, నా మనసులో ఉన్నదంతా మొత్తంగా నన్ను అడిగేద్దామని ఫిక్స్ అయిపోయాను. మీ ఇంట్లో ఇలా ఎంతమంది పనమ్మాయిలు ఉన్నారు? అన్నయ్య. ఏ ఆయన అడగమంటావా? తమ్ముడు, స్టార్ హోటల్ సప్లయర్ వచ్చాడేంటి, ఏం ఆర్డర్ తీసుకుంటాడు? మగాడిని మగాడే ఇష్టపడేంతగా అందం పొంగి పొరలేనా తమ్ముడు. అందాల దొర వీడికే నీ చెల్లెల నుంచి చెయ్యాలి బావా. రాగానే లేపేద్దాం అనుకున్నాను, అది పద్ధతి కాదు, అందుకే కాస్త ఓపిక పట్టాను. డైరెక్ట్ గా అడిగమంటారా? అడుక్కోరా కనక మాలక్ష్మి, తప్పుగా అనుకోకు. ఇంతకు మించిన ఆశని అదుపు చేయలేను. జరుగు. ఈ పాలకోవా తీసుకోమంటావా? నీకు ఇస్తాం లేక బామ్మర్ది. నీకు లేదయ్యా. బావా, నా తమ్ముడికే కదా నీ చెల్లెలు ఇవ్వాలి, అదే కదా న్యాయం. అప్పుడేగా చుట్టరికం విడిపోకుండా ఉంటుంది. బాబా, నా తమ్ముడికేగా చెల్లెలు నుంచి పెళ్లి చేస్తావు, అదే కదా పద్ధతి. అప్పుడే చుట్టరికం విడిపోదు బావా. చుట్టరికం విడిపోకూడదు బావా. పరిగెత్తు, పరిగెత్తు, విడిపో, విడిపో. ఏంటి సోదరా? అందరికీ ఒక విషయం చెప్తున్నా, కుటుంబం అనేది ఒక మర్రి చెట్టు లాంటి. కుటుంబం అనేది ఒక మర్రి చెట్టు లాంటి. దానికో వైపు చన్నీళ్లు పోసి, దానికో వైపు చన్నీళ్లు పోసి, ఇంకో వైపు వేణీళ్లు పోస్తే, ఇంకో వైపు వేణీళ్లు పోస్తే, ఒక వైపు వాడిపోతుంది, ఒక వైపు వాడిపోతుంది, ఒక వైపు మేనమామ కూతురు, ఒక వైపు మేనమామ కూతురు, ఒక వైపు మేనత, ఒక వైపు మేనత కూతురు, ఇద్దరు నాకు రెండు కళ్ళు. ఆ రెండు కళ్ళలో ఏ కన్ను కావాలని అడిగితే ఏ కన్ను కావాలని చెప్పును? అవును. ఏంటి అవును? 10 సంవత్సరాల ముందు ఇదే డైలాగ్ చెప్పి మమ్మల్ని వదిలించుకున్నారు మీ అన్నయ్య. ఆ రోజు వదులుకున్నది, ఈ రోజు మేము దక్కించుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళాం. నిర్ణయం చెప్పు. ఇప్పుడేం చేద్దాం? ఒక 5 రోజులు టైం అడుగు. ఓ 5 రోజులు టైం కావాలి. ఈ 5 రోజులు అందరం ఇక్కడే ఉండబోతున్నాం. ఓ మంచి నిర్ణయం తెలిసాక ఊరికి బయలుదేరుతాం. మహాలక్ష్మి, తినేటప్పుడు ఇక్కడ ఏదైనా ఆతుకుంటే దాన్ని ఎలా తీస్తావు? వెళ్తా కాదు, 4 తో చూపించరా, సెల్ఫీకి బాగుంటుంది. కనక మహాలక్ష్మి, ఇది గులాబ్ జామున్ తీయగా ఉంటుంది, నా చేతులతో తినిపించారనుకో ఇంకా తీయగా ఉంటుంది. మావయ్య, తిలిచేవా వచ్చాను అను న్యాయం, తలచేవా వచ్చాను అనడం టూ మచ్. అదేం పట్టించుకోగలడు, ఎక్కడి నుంచి ఒక ధూళి, ఓ భూతం, పిశాచి, ఓ పనికి మానవుడు, ముద నష్టపో. నా చెల్లెల దగ్గరకు వస్తే అన్నయ్యకి ఓటీపీ వస్తే వచ్చేస్తా. సోదరా, మీరే కదా 5 రోజులు టైం అడిగారు. యువతరం అన్న ఇంగిత జ్ఞానమే లేకుండా ఎంటర్ అవుతున్నారు. మీరు పెద్ద మనిషి అనుకున్నారు, నా మీద కృతజ్ఞత లేదు. నేనెందుకు రా నీకు కృతజ్ఞతగా ఉండాలి? నువ్వు పాతవన్నీ మర్చిపోయావు. ఎన్నో సార్లు సినిమా చూడడానికి నువ్వు అక్క సినిమా హాల్కి వెళ్ళారు. ఓసారి అలా వెళ్ళినప్పుడు టికెట్ లేదని నన్ను బయట ఉంచేసావు, చేతికి పప్పు ఉండిచ్చి. నేను అనుకోకుండా లోపలికి వచ్చి చూస్తే అక్కడ నువ్వు అక్క తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు. ఈ విషయం నేను ఎవరితోనైనా చెప్పానా? ఇంతవరకు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నేను ఎవరితోనూ చెప్పలేదు అంటే నీతో ఎలా చెప్పంటా? ఏ హాల్ రా, ఈ పడుకుని సినిమాలు చూస్తారే ప్రమిళ థియేటర్, అదేనా? సోదరా, ఊరికే సినిమా చూస్తూ మాట్లాడుకున్నాం, పల్లెటూరు సినిమా, దేవుడు సినిమా. ఆ వివరాలన్నీ అనవసరం. అరే అది కూడా పర్లేదు బావా. ఈ మావయ్య అప్పుడప్పుడు మా అక్కని తీసుకుని చెరుకు తోటలోకి వెళ్ళిపోతారు. నేనే కాపలాగా ఉండేవాడిని. ఒక రోజు నేను కాపలా ఉన్న విషయాన్ని మర్చిపోయి వాళ్ళు పాటికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. అది తెలియక నేను మధ్యాహ్నం దాకా అక్కడే కాపలా ఉన్నాను. ఈ విషయం నేను ఇంతవరకు ఎవరికైనా చెప్పాను మావయ్య? నాతో ఎందుకు చెప్పలేదు? ఎవరితో చెప్పలేదు అంటే నీతో మాత్రం ఎలా చెప్తాను? ఓకే, ఏ చెరుకు తోట, ఇద్దరు మనుషులు ఎత్తు ఉంటుంది, ఓకే చీకటిగా ఉంటుంది, లోపల ఏం జరిగింది ఎవరికి తెలియదు. సోదరా, అదే చెరుకు తోటలో చల్లగా గాలేస్తుందని అక్కడ కూర్చోటలోకి రావడం నాకు అసలు ఇష్టం లేదు. మీ మీద మాట్లాడుకున్నావు? అరే పోండ్రా, నిజం చెప్పినా నమ్మరు. మాట్లాడుకున్నావంటే నమ్ముదాం. నమ్మకమేగా జీవితం. తమ్ముడు, అక్క సినిమా అయిపోయేలాగా నీ తల తన ఒళ్ళో ఉండాలి, తన తల నీ ఒళ్ళో ఉండాలి. కొంచెం అసౌకర్యంగా ఉంటుంది, పెన వేసుకుపోవాలి. అక్క నీకు మేన కోడలు కావాలా, మేన అల్లుడు కావాలా? తమ్ముడు, అక్క ఈ సినిమా అయిపోయేలోగా నీ చేతిలో 5 వేళ్లు కాదు 10 వేళ్లు ఉండాలి. అర్థం కాలేదక్క. నీ చెయ్యి తన చెయ్యి జిగురు వేసి అతికించినట్టు అతుక్కుపోవాలి. అక్క
నీ తమ్ముని నువ్వు దిబ్బరొట్టు తినేగా చూసావు, రొమాన్స్ చేసేప్పుడు చూడలేదుగా, ఇప్పుడు చూడు. ఇదిగో అన్నా, బ్యాంక్ అకౌంట్లో 33 రూపాయలు 50 పైసలు ఉంది, ఎఫ్బీలో 500 మంది నన్ను ఫాలో అవుతున్నారు, ట్విట్టర్లో 3 నేను ఫాలో అవుతున్నాను, ఇప్పటి నుంచి వీటన్నిటిని నువ్వు ఫాలో. ఎందుకురా? ఈ యదవలను నరికి పారేసి నేను జైలుకు పోతాను. ఈ సినిమాలో ఫైట్ సీన్ ఎప్పుడు వస్తుందిరా? ఇదిగో వచ్చిందన్నా. తమ్ముడు, ఎవరో నీ మీద కాల్ వేశారు. తమ్ముడు, నీ 5 వేళల 2 లేవే. ఏవో అక్క, రేపటి నుంచి నన్ను బుఫేలా కలుపుకు తిరమంటావు. ఎప్పుడు జరిగింది ఇది? ఫైటింగ్ సీన్ వచ్చింది కదా, అందుకే దెబ్బలు తగిలాయి. అదేలా బావా, ఫైటింగ్ సీన్ చూస్తే దెబ్బలు తగులుతాయి, ఏడుపు సీన్ చూస్తే ఏడుపు రావట్లా, కామెడీ సీన్ చూస్తే మనకు నవ్వు రావట్లా, అదే విధంగా ఫైటింగ్ సీన్ చూస్తే దెబ్బలు తగులుతాయి. ఏంటి మిఠాయి? అరే మిఠాయికిళ్ళి, మనం ఇంతవరకు ఎంత మందిని కొట్టుంటాం, అప్పుడు ఆవేశం వచ్చింది గానీ ఆనందం రాలేదు. ఈ బచ్చగాళ్ళని కొట్టినందుకు ఆనందం పోగుతుందిరా. అన్నా పంచాయతీ, మనకి పంచాయతీ అంటే పచ్చదార చిలకలు అన్నట్టు. అయ్యో, ఇప్పుడు ఏం చేయడు? మనం అనుమానించినట్టుగానే జరిగింది. చీరలు కొనడానికి వెళ్తున్నావు అని చెప్పారు కదరా, కానీ ఇప్పుడు ఇలా చేను కట్టుకు వచ్చారే. వీరున్న కూడా ఇక్కడే ఉన్నాడే. జాగ్రత్తగా ఉండి చూద్దాం. మిఠాయికెళ్ళి అన్నా, నాకు ముఖ్యమైన ఫోన్ వస్తుంది, నేను సీరియస్ గా మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళిద్దరు నువ్వే చూస్తా. చెప్పారు కదన్నా, ఇప్పుడు చూడండి, వదిలిన నోటితో మిమ్మల్ని అన్నయ్య అని పిలిపిస్తాను, బట్ ఏం జరిగినా మీరు తిరిగి చూడకండి, ఐఎమ్ గ్యారెంటీ. ఓకే. బాబాయ్. ఒక ముఖ్యమైన విషయంగా మన ఊరు ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారు, ఏ విషయం అయినా హీరోతో మాట్లాడమని చెప్పారు. హీరో? అయ్యయ్యో, మన మిఠాయికిళ్ళి ఎంత ఇచ్చినా తీసుకుంటాడు, వద్దనే మాటే రాదు. ఏ రాజమహి, పాపం మిఠాయికిళ్ళి చచ్చిపోతాడు. ఏంటి రాజీ, ఏంటి, ఏం కావాలి? సోదరా, ఏం జరుగుతోంది? మాట్లాడుకుంటారేమో. నేను అదిరిపోయే నిర్ణయం తీసుకున్నా. అదిరిపోయే నిర్ణయం? బాబా, నాకు నిజం చెప్పండి, మీ చెల్లెల్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయరు కదా? అయ్యో, నా మనసులో ఏముందో మొత్తం తెరిచి చూసినట్టే చెప్తున్నావు మరి. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంట్రా? మీరు ఒప్పుకుంటే మనిద్దరం పెళ్లి చేసుకుందాం. చుట్టరికం విడిపోదు కదా. అయితే వెరుబాబు సంగతి ఏంటి? ఆయనతో నేను తెంచుకుని వచ్చేస్తాను. దైవసు మగాడవయ్యా, పెళ్ళాన్ని ఇలాగైనా కంట్రోల్ చేసేది? మగాడంటే పెళ్ళాన్ని గ్రిప్ లో ఉంచుకోవాలి. నాలాగా దారం దించినట్టుగా తెంచేసి వెళ్ళిపోతానంటుంది. ఇదిగో, నిన్ను నా సోదరుడు అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. వీళ్ళ ఒరిజినల్ ప్లాన్ ఇదే అయ్యి ఉంటుందేమో అని అనుమానంగా ఉంది. ఇదిగో వచ్చేసారు. ఏంట్రా మనతో ఆడుకుంటున్నారు? ఏంట్రాజీ, నేను తీసుకున్న అదిరిపోయే నిర్ణయం ఏమిటో చెప్పనా? నువ్వు నీ మొగుడికి డైవర్స్ ఇస్తున్నావా? చచ్చా, డైవర్స్ అనే మాటే పడదు నాకు. అమ్మయ్యా, నన్ను వదిలి నా మొగుడు ఒక్క నిమిషం కూడా ఉండలేడు బావా. చల్లగా ఉండండి. ఒరే చిన్నరాజు, చెప్పు. నీ పెళ్ళం ఉందే, కోపిషిదే అయినా కొంగు బంగారం రా. కోర్చు కేసరి ఎందుకు తిరగాలి? అదే కదా, ఆయన కంటే ఎత్తుగా ఉండే ఒక రోకలి తీసుకుని తీసుకుని నెత్తి మీద ఒకే ఒక దెబ్బ కొట్టావండి, దెబ్బకు చచ్చూరుకుంటాడు. 10వ రోజు కార్యం, 11వ రోజు ఏం సోదరా, నీ పెళ్ళం నిన్ను అరచేత్తో కొడితేనే నువ్వు అధపాతాళానికి వెళ్ళిపోతావే, నిన్ను రోకతో కొట్టి చంపుద్దట. మీ ఆచారం ప్రకారం నిన్ను కాల్చమంటావా, పోడ్చమంటావా? అనుమానమే లేదన్నా, వీళ్ళు క్లోజ్ అయిన అకౌంట్ ని రీఓపెన్ చేయడానికే వచ్చారు. బాబా వదినా, నేను లాయర్ ని కలవడానికి వెళ్ళాను, నేను రోకలు వెతకడానికి వెళ్తున్నాను, లాయర్ ని కలవడానికి వెళ్తున్నాను, నేను రోకలు వెతకడానికి వెళ్తున్నాను. చూడండి, రేపు పౌర్ణమి, మన కులదేవుడి గుడికి వెళ్తున్నాం, వెళ్ళొచ్చాక ఓ మంచి నిర్ణయం తీసుకుందాం. రాజీమహి దండలే కదా తీసుకొస్తున్నా, వచ్చలయ్యా తప్పునిక అని అప్పగిస్తున్నా. అది తలుచుకుంటున్నప్పుడు చెట్లు నరికిన అడవిలో గూడు పోగొట్టుకున్న పిచ్చుకలాగా
అనుక్షణం నా గుండె భయంతో ఆగిపోయేలా ఉంది. అలా వచ్చేవాడు నాకన్నా మంచివాడుగా, నాకన్నా డబ్బున్నోడుగా, నాకన్నా నా చెల్లెల మీద ఎక్కువ ప్రేమ చూపించేవాడే ఉండాలి కదా. అన్నయ్య, నీకన్నా మంచివాడు అను, నీకన్నా డబ్బున్నవాడు అను, కానీ నీకన్నా ఎక్కువ ప్రేమ చూపించేవాడని మాత్రం అనుకో. నా దిగులు కూడా అదేరా, అందుకే ఇంకో నాలుగు గుచ్చంట్రా అన్నాను. నువ్వు చల్లగా ఉండాలని దేవుణ్ణి అర్థించడం కంటే ఈ అన్నయ్య ఇంకేం చేయగలడు కనుక. ఏంటి అందరూ బయలుదేరారు? మీ మనసును బాధ పెట్టానా? అలాంటిదేం లేదు, మనసు నిండే వెళ్తున్నాం. ఇష్టం లేదని మా మొహం మీద చెప్తే ఎక్కడ మా మనసులు బాధపడతాయో అని. నువ్వు మనసులో మదనపడింది చాలు బావా. నీ చెల్లికి ఎలాంటి భర్త కావాలని నిన్న నువ్వు మాట్లాడినప్పుడే మేమిద్దరం ఓ నిర్ణయానికి వచ్చాం. చుట్టరికం విడిపోకూడదని గొడవ పడ్డానికి మేము ఇంట్లోకి వచ్చాం. కానీ చుట్టరికం కంటే ప్రేమ ఎంతో గొప్పదని నిన్ను నువ్వు మాట్లాడినప్పుడు మాకు అర్థమయ్యింది. చుట్టరికం విడిపోయినా పర్వాలేదు, ప్రేమ మాత్రం విడిపోకూడదు. మన కనక మహాలక్ష్మికి తగిన అబ్బాయిని చూద్దాం. రండి రండి. ఇల్లు వెతుకుంటూ వచ్చినవాడు శత్రువే అయినా ఎందుకని ఒక్క మాట అడగకుండా నవ్వుతో లోపలికి రమ్మన్నావు చూడు. నిజం చెప్తున్నాను, నువ్వు చాలా గొప్పవాడయ్యా. మొదటిసారి నీతో గొడవ పడినప్పుడు నువ్వెవరనేది, నీ వంశం ఇచ్చిన పేర్లు లేదు, నువ్వు వెనకేసుకున్న ఆస్తులు లేదు, నువ్వు చేసే చర్యలు ఉందన్నావు. ఈ మట్టి బుర్రగా ఆ రోజు అర్థం కాల. రెండోసారి నిన్ను కలిసినప్పుడు ఈ పాలన అధికారం అనేది పేదవాళ్ల దగ్గర నుంచి లాక్కోవడం లేదు, లేని వాడి కోసం తప్పించి ఇవ్వడంలో ఉందన్నావు. ఎక్కలా, కాని గుడిలో కట్టుకున్న పెళ్ళాం కన్న బిడ్డల ముందు నా గౌరవాన్ని కాపాడడానికి నిన్ను కొట్టడానికి వచ్చిన నా చేతుల్లో తన్నులు తిన్నావు చూడు. నువ్వు చెప్పినవన్నీ మండుటెండలో వట్టి కాళ్ళ మీద నించున్నట్టు సర్రబనెక్కిందయ్యా. నువ్వు చెప్పినట్టు లాక్కవడం మానేసి ఇచ్చి చూశాను. దండం పెట్టారు, ఎప్పుడూ దండం పెడతారు, కానీ అందులో భయం ఉండేది. ఈసారి కొత్తగా మర్యాద కనిపించింది. ఆ మర్యాద వెన్నెముకకి గుచ్చుకున్న వేటకత్తిలా రాత్రంతా నిద్రపోనివ్వలేదు. అప్పుడు అర్థమైంది, భయం దాటి వెళితే కనుమరుగవుతుంది, కాని మర్యాద దాటి వెళ్ళినా ఏ కాటికి వెళ్ళినా శాశ్వతంగా ఉంటుందని ఆ క్షణం నిర్ణయించుకున్న అన్నయ్య. నీతో పంతం పెంచుకోకూడదు, బంధం పెంచుకోవాలి. వీడు నా తోడపుట్టిన తమ్ముడు, అమలాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా ఉంటున్నాడు. నీ చెల్లిని వీడికిచ్చి పెళ్లి చేస్తావా? ఏం దేవరాజు, విరోధి కుటుంబాన్ని వియ్యం పేరుతో నాశనం చేయాలనుకుంటున్నావా? నీ కుటుంబం మా ఇంటి పిల్లకి సరితోగదు. అయ్యా, ఒక బిందుడు పాలల్లో ఒక చుక్క విషం కలిపితే మొత్తం పాలంతా విషమైపోతుందని మీరంటున్నారు. నేను కొంచెం మార్చి చెప్పనా? ఓ కొండడు నీళ్లలో ఒక చుక్క తీర్థం కలిపితే మొత్తం నీళ్లంతా తీర్థమవుతుందయ్యా. నా కుటుంబం వట్టి నీళ్లు, నీ చెల్లెలు తీర్థం. ఏంటి వీరన్న ఆలోచిస్తావు? నువ్వు వేడుకున్నట్టు నీ కనుచూపుల్లో ఉండేలా ఒక గౌరవమైన సంబంధం వచ్చింది. సరే అను వీరన్న. మీ కుల దైవమో మా కుల దైవమో ఒకటేనండి. నా పసుపు కుంకాల మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ చెల్లెళ్ళిచ్చి పెళ్లి చేయండి. కడుపును పుట్టిన కూతుర్లా నేను చూసుకుంటాను. వరం అడిగి వచ్చాం, ఇవ్వడం ఇష్టం లేదంటే మాకా అదృష్టం లేదు, నాకా అర్హత లేదని వెళ్ళిపోతాం. 1000 మందితో తలపడి గెలవచ్చు, కానీ తనని తానే గెలిచి చేసిన తప్పు తెలుసుకుని చేతులు జోడించి నించున్నావు చూడు. నీ కళ్ళలో ఇప్పుడు కనిపిస్తుంది ఆ నిజం, అదేనయ్యా నీ అర్హత. నువ్వెప్పుడు మనసు మారావో అప్పుడే ఆ దేవుణ్ణి నువ్వు క్షమించేశాడు. మధ్యలో నేనెవరనయ్యా మనిషిని? నా చెల్లెలను కోటేశ్వరుడికి ఇచ్చినా తనకుంట్లో బాగాలేకపోతే ఓ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు.
ఓ డాక్టర్కే తన్నిచ్చి పెళ్లి చేస్తే నేను ముఖ్య ఆ పోతురాజు స్వామి ముడి వేసేసాడనుకుంటున్నాను. అవునరా వీరన్న, దైవ నిర్ణయం. ఏమంటావు మావయ్య? చేసేద్దాం వీరన్న. అన్నయ్య చాలా సంతోషంగా ఉన్నాడమ్మా, నీకు సంతోషమేగా? నీ సంతోషమే అన్నయ్య, నా సంతోషం కూడా. మిఠాయి కిళ్ళి హ్యాపీలీ. సోదరా మాధవుడు కొట్టుకెళ్ళు, ఇది ఇచ్చి చిల్లర మార్చుకురా, తతంగానికి అడుగుతారు. మావయ్య ఏం బాబాయ్, పత్రికలో ఇంగ్లీష్ లో పేరు వేయలేదని కోపగించుకున్నావు, ఇంకా అక్కడే ఉన్నావు? పెళ్లి వారి దగ్గరకు వచ్చేసారు. ఏమైంది ఆ వ్యానోడికి దారి? నువ్వు పని చూడు వేరే. రావి చెట్టు మీద దగ్గరకు వచ్చేసాం, ఇంకో 15 నిమిషాలు అక్కడ ఉంటాం. రావి చెట్టు మీద వచ్చేది వచ్చేది రావి చెట్టు మీద దగ్గరకు. కలెక్టర్ తహసీల్దారు విఏఓ ఆర్ఇకి వస్తా ఉన్నారు, వాళ్ళని దగ్గర నుండి చూస్తాను. ఏంట కంగారు ఎక్కడికి? లేదు బాబా, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు నీ పని చూసుకునే.
వీడే రే దేవరాజు, నాటకం ఆడుతున్నావా? నాటకం? మా ఇంటి పిల్లలు ఎక్కడ దాచిపెట్టావు? నరికి పోగులు పెడతాను. నోరు జారకండి, మాట వెనక్కి తీసుకోలేం. నిజం తెలియకుండా ఎవరిని నిందించేఖర్ మాట్లాడుతున్నాడు. చెప్పరా శేఖర్. అన్నా ఏంట్రా? అన్నా చెప్పరా శేఖర్. మన చెల్లెలు దొరికిందన్నా. తీసుకొచ్చేరా, ఇంటికి తీసుకొచ్చే. అన్నా
అన్నయ్య ఉన్నాడు. ఆ పిల్లాడిని మర్చిపోయి ఈ పెళ్లి చేసుకోమన్నాడమ్మా. అన్నయ్య అన్నాడా? ఆ మాట అన్నాడు. ఇంకేం చేయమంటావు? ఊరవతల రాతి గుట్ట మీద కూర్చుంటే నిన్నందరూ పోతురాజు అనుకుని నీకు చేతులెత్తి దండం పెట్టి వెళతారు. ఈ బంధువులందరూ వచ్చేసారు కదయ్యా, నీ ఇంటి పెళ్లి నాన్నన్ను ఆపమంటావు? నువ్వు ఎంత పని చేసావు నానమ్మా. दो महीना हो गए जी, ये घर खाल करके पूरा चला गया है, कोर्ट से ऑर्डर भी लगा हुआ है. कनक महालक्ष्मी विवरण. నీకోసం ఎంత పెద్ద మనిషిని ఎదిరించి రిస్క్ తీసుకున్నాను తెలుసా? నా కోసం నువ్వేమి చేయవా? సచ్ బ్యూటీ. థాంక్స్.
చెప్పనంటున్నాను.
నేను వీళ్ళ కంపెనీలో 50% పార్ట్నర్షిప్ కావాలని మాత్రమేగా అడిగాను, వీడి పెళ్ళాన్ని అడగలేదుగా. నీ ముగ్గుడిలా నేను గొప్పింటి కుటుంబంలో పుట్టిన వాడినే, నాతోను పడుకోవచ్చు. ఓ పరుగల కుటుంబంలో పుట్టిన వాడెవడు ఇలా చేతో నా చెంప మీద కొట్టాలనుకున్నావు, అదే చేత్తో నా కాళ్ళు పట్టుకునేలా చేస్తా. బోరుమని ఏడుస్తూ వచ్చి నీ కంపెనీని నాకు అప్పగిస్తావు విదిన్ 24 hours. జునేద్ ఏంటో వెళ్ళి చూడు. అర్జున్, ఎవరినో కొట్టి వేలాడి తీశారు. ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కాదా, పబ్లిక్ లో ఇలాంటి పనులు చెయ్యొద్దురా అని మన వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పానో. భయ్యా, అక్కడ దెబ్బలు తిని వేలాడుతున్నది మన వాళ్ళే. మన కుర్రాళ్ళ మీద ఎవరు చెయ్యేసి ఉంటారు? ఖచ్చితంగా వాడు పొరుగురు వాడే ఉంటాడు. కన్ఫర్మ్ గా కనిపెట్టేయచ్చు. ఎవరు? పాన్, స్వీట్ పాన్. ఫోన్ ని బయ్యాకివరా, పెద్దన్న మాట్లాడాలంట. బయ్యా బిజీగా ఉన్నారు. రే 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 రే, నీ బయ్యాని బిజీగా ఉంచిన వారేరా ఫోన్ మాట్లాడాలంటున్నారు? మిమ్మల్ని బిజీగా ఉంచిన వారే మీతో మాట్లాడతారని చెప్తున్నాడు బయ్యా. ఎవరు? కొలబే. హిట్లరు ముసోలిని ఇడియామి, ఈ ముగ్గురు మర్చిపోయిన అదే విషయాన్ని నువ్వు మర్చిపోయావు. అది నీకు ఒకసారి గుర్తు చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఏం కావాలరా నీకు? వాళ్లే మర్చిపోయారో అడుగు. వాళ్ళు ముగ్గురు కలిసి ఎన్నో వేల మందిని చంపారు. అదే చరిత్ర మనకి చెప్తోంది. కానీ చరిత్ర మనకి ఇంకోటి చెప్పడం మర్చిపోయింది. ప్రాణం తీయాలన్న, ప్రాణం ఇవ్వాలన్న ఒళ్ళు ఒళ్ళు రాసుకోవాలి. ఒక నిమిషం, మహాలక్ష్మి సంతకం పెట్టనుంటుంది. నేను చెప్పేది నా చెల్లెలతో చెప్పు వీరా. నేను చెప్పేది అలాగే నా చెల్లెలతో చెప్పు.
చెప్పండి. నీ చెప్పేది బాగా విను. న్యాయం నీ వైపు ఉంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నిన్ను వదిలి వెళ్ళినా, కట్టుకున్న భర్త కోసం ఒంటరిదానిగా నువ్వు పోరాడుతున్నావే, నీకా ధైర్యం ఉంది? ఇంత పెద్ద శత్రువు ఎదిరించడానికి తోడు ఎవరూ లేరనే దిగులే నిన్ను వేధిస్తూ, కానీ నీ దిగులు తోడు ఎవరు లేరని కాదు, నీకు తోడుగా ఎవరున్నారో తెలియనందువల్ల. నీ మీదొట్టు కనకం, న్యాయంగాను ధైర్యంగాను ఓ ఆడపిల్ల ఉంటే ఆ దేవుడే దిగొచ్చి తనకు తోడుగా ఉంటాడు. కనక ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉన్న వాళ్ళకి ఓటమనేది లేదు. పెట్టు సంతకం. సంతకం పెడతా. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, మా అన్నయ్య మాట్లాడినట్టే అనిపించింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నాకు మా అన్నయ్య గుర్తుకొచ్చాడండి. ఈ లోకంలో నాకు అందరికంటే మా అన్నయ్య అంటేనే ఇష్టం. అన్నయ్యకి నేనంటే ప్రాణం. ఒకరోజు సరదాగా అన్నయ్యని అడిగాను, అన్నయ్య నా మీద ఇంత ప్రేమ పెంచుకున్నావే, ఇంతకు మించి ఎవరు నేను ప్రేమించగలవా అని అడిగా. తను ప్రేమించగలను అన్నాడు. అయ్యో ఎవరు అన్నయ్య అని అడిగా. నీ కడుపులో బిడ్డ పుడుతుంది కదా తల్లి, ఆ బిడ్డని ప్రేమిస్తానన్నాను. ఇప్పుడు ప్రేమించడానికి కాదు, మొహం చూడడానికి కూడా మా అన్నయ్య పుక్కలేడు. కనుక ఈ లోకంలో ఉన్న ప్రతి ఆడపిల్లకి మెట్టింటి బంధం అనేది తాడుతో వేసిన ముడితో సమానం, కానీ పుట్టింటి బంధం అనేది ప్రాణంతో వేసిన ముడి. ముడిని లాగే కొద్దీ బలపడుతుందే కానీ విడిపోదు. నీ అన్నయ్య మీద నీకున్న ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీ జీవితం ఇంతకు ముందులా బాగుంటుంది. అప్పటి నుంచి పోయటం తెలిసిన నాకు తీయడానికి ఎంతోసేపు పట్టదు. ఈ రోషం నా షాట్లో పట్టుకోవడంలో కాదు, ఎవడో పెద్దని అంటగా వాడిని పట్టుకుని చూపించు. Oh,
Where the hell are you? కోల్కతా మొత్తం గాలిస్తున్నాం. వాడు ఎక్కడ కనపడటం లేదు భయ్యా. వాడు భయంతో తలదాచుకుంటున్నాడు. మనం జాతర బృందం తరఫున వందనాలు చెప్తున్నది మీ ప్రియమైన పెద్దన్న పెద్దన్న కుతూహలంగా జరుగుతున్న ఇదిగో ఈ జాతరలో ఇప్పుడు కోలాహలంగా జరగబోయేది ఏమిటంటే మంగళ స్నాన వేడుక. మంగళ స్నాన వేడుక అంటే కట్ చేశాడు. మంగళ స్నాన వేడుక చెచ్చే గూగుల్ చెచ్చే మంగళ స్నాన వేడుక. మంగళ స్నాన వేడుక అంటే ఏం చేయబోతున్నాడు రా వాడు. మంగళ స్నాన వేడుక నువ్వు నన్ను చంపడానికి 10-15 అని రాసుంది. నాకు 10-12 రాసుంది భయ్యా. నాకు 10-20 అని రాసుంది భయ్యా. నాకు 10-22 నన్ను 10-28కి మిమ్మల్ని చంపమన్నాడు భయ్యా. అర్జున్ ఎక్కడ? అర్జున్ కి ఫోన్ చేయి. అర్జున్ పెద్దన మోహన్ వీడియో కాల్ చూపించు. తొమ్మిది 50 వరకు అర్జున్ ఇక్కడ నాతోనే ఉన్నాడు. టైం ఇప్పుడు 10:08. పక్కనే దగ్గర్లోని ఏదో ఒక బిల్డింగ్ లో అర్జున్ ఉన్నాడు. ఎక్కడున్నా అర్జున్ అర్జున్ని పెద్దన్న చెప్పినట్టే 10-10కి చంపేశాడు భయ్యా. నాకు ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్ళొస్తాను. చాటర్జీ ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? ఆగో, ఇప్పుడే వస్తాను భయ్యా. అవి అవుగా రుక్ చేస్తానే. ఇప్పుడే వస్తాను. రుక్సాలకి మీరందరూ ఉన్న ఫోటో నాకు పంపించాడు. 10:30కి నేను మిమ్మల్ని చంపకపోతే పెద్దను నన్ను చంపేస్తాడు. నిన్ను చంపడానికి మేము ఆలోచిస్తాం, కానీ నీ ప్రాణాలకు ప్రమాదం అంటే నువ్వు మమ్మల్ని చంపేస్తావు? అనుమానమే లేదురా. నీకోసం ఎన్నిసార్లు మా ప్రాణాలు పణంగా పెట్టాం, మా కోసం నువ్వు చావలేవా? నాడి నరము నిప్పులు చెరగ, రక్తం మొత్తం సలసల మరగ, పంజస్థలమే తత్తరిల్లగ మొదలయ్యింది ఓంకార తాండవం. ఓంకార
నా చెల్లెలు కుమార్తెలకు వచ్చేసిందా? రమ్మని చెప్పానండి. మీరు చెప్పిన చోటుకు వచ్చేసాను. ఏం చేయమంటారు? నువ్వు చేసిన మొత్తం పాపాలకు శిక్షగా ఒక్కడై నీ ముందుకొచ్చి నిల్చున్నాను. రామాంజనేయుడు, నన్ను చంపడమా? మరణం నీకు క్షమాపణ. నువ్వు జీవించబోయే జీవితమే నీకు తగిన శిక్ష. ఇక ఒక్కో రోజు భయంతో వణికి అణిగి వణికి కృంగి కృషించి జీవత్సవంలో దాక్కుని జీవించరా. అనుకూలంగా వచ్చింది. రేపు నీ భర్త రిలీజ్ అవుతున్నాడు. కోల్పోయిన జీవితం దక్కింది. నీకింకేం కావాలో చెప్పు. నేను మా అన్నయ్యని చూడాలి. కడలి దాటిపోయినా కూడా కులదైవం నీడ దాటిపోలేము అంటారు. ఎప్పుడు నా ధ్యాసంతా అన్నయ్య మీదే ఉంటుంది. రేపు మా ఆయనతో అన్నయ్యని చూడడానికి మా ఊరు వెళ్ళబోతున్నా. నా చెల్లెలు నన్ను చూడటానికి ఏ క్షణమైన ఊరికి బయలుదేరొచ్చు. ఆలోగా మన ఇద్దరు ఏరోప్లేన్కి ఎగిరిపోవాలి. అన్నా, నువ్వు ఆల్రెడీ గాల్లో ఎగురుతున్నావు. తాజా వార్త, మనోజ్ పారేకర్ వారి అన్న ఉత్తమ్ పారేకర్ చే హత్య చేయబడ్డారనే వదంతి డామార్ మీద వ్యాపిస్తోంది. మనోజ్ పారేకర్ కి పెద్దన్నకి మధ్య ఉన్న ఇరుకోణ పోరు అన్న ఉత్తమ్ పారేకర్ రాకతో ముక్కోణపు పోరుగా విశ్వరూపం ఎత్తింది. షర్టు పట్టుకున్న వాణ్ణి నా చేతులతో చంపాలనుకున్నాను. నీ తమ్ముడని వదిలేశాను. ఇప్పుడు నీ చేతులతో నువ్వే చంపేశావు. ఎలా చంపావు? అందరూ అంటారు నేను నా బాబుకి పుట్టలేదు, నా బాబుకి పుట్టలేదు అని. ఎవడి మాట పట్టించుకోలేదు. నా ఒంట్లో ఉన్నది నా బాబు రక్తమేరా అని బొగ్గరగా గర్వంగా తిరిగేవాడిని. కానీ కాదేమో అన్నయ్య,
నేను నా బాబుకి పుట్టలేదు, కానీ నువ్వు నువ్వే అనయ్య అసలైన వారసు. నీ మీద పెద్దన్నకి చేయి వేసే ధైర్యం ఉందా? ఆ పెద్దన్న పెట్టిన భిక్షతో నాకు బతకడం ఇష్టం లేదు. నన్ను చంపేయి, నువ్వే చంపేయి, నీ చేతులతోనే చంపేయి, చంపేయి, చంపవా? నువ్వు నన్ను చంపావు కదా, నా చేతులతో నేనే చంపాను. నువ్వే నన్ను చంపేసేవని ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పు. నన్ను పూడ్చడానికి ముందు నువ్వు ఆ పెద్దనని చంపాలి. చంపి వాడి తల మీద నా కాళ్ళు ఉండేలా నా కింద వాణ్ణి పూడ్చన్నయ్యా. ఎవరి చేతుల్లోనూ చావకూడదని నీ అన్నయ్య చేతుల్లో చావడానికి వచ్చావే. నేను చెప్తున్నానరా, నువ్వు పారేకారు వంశం, నేను అందుకలేదు. నీ తమ్ముడు డబ్బు నీకు వస్తుంది కదా, అందుకే అన్నారు. నీ తమ్ముడు ఆస్తి నీకు వస్తుంది కదా, అందుకే. నా తమ్ముడి డబ్బు నాకు రాలేదు, నా తమ్ముడి ఆస్తి నాకు రాలేదు. నా తమ్ముడు పగ నాకొచ్చింది, పగ నాకొచ్చింది. భయ్యా, చివరిగా 20 కుటుంబాలకు ఆస్తులు తిరిగిచ్చి మీ తమ్ముడు సంతకం పెట్టారు. ఇందులో పెద్దన ఏ కుటుంబానికి చెందినవాడో తెలీదు. ఆ 20 మంది కుటుంబాలకే వెళ్ళండి, వాళ్ళ గొంతులకు కత్తులు పెట్టండి. నాకు ఫోన్ చేయండి. ఊపర్ 304 మే దేఖియే. వెళ్ళి చెల్లెలతో ఉండు, తలుపేసుకో. ఏం జరిగినా తలుపు తెరవకు. కుటుంబం దగ్గరికి వెళ్ళిన మనవాడి నుంచి మాత్రం ఇంకా ఫోన్ రాలేదు భయ్యా. అక్కడ ఉన్న మన వాళ్ళకి ఫోన్ చేయండి.
మనసులో ఉంది అరవిందు కనక మహాలక్ష్మి. అక్కడే ఆ పెద్దనున్నాడు. ఉత్తవ్ పారేకర్, పెద్దన్నా హియర్. నువ్వు ఎలా బతుకుతావనేది నీ జీవితంలో ఎవరిని మిత్రుడుగా సంపాదించుకుంటావో దాన్ని బట్టి ఉంటుంది. ఎలా చావబోతున్నావనేది ఎవరిని శత్రువుగా సంపాదించుకుంటావో దాన్ని బట్టి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెద్దన్నను శత్రువును చేసుకోవద్దు. జీవితంలో శత్రువుని ఎంతో మందిని చూశాను. నేను చెమట చిందేటట్టు చేశారు, ఏ నా రక్తం చిందేటట్టు కూడా చేశారు. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు? ఎవరు మనకి హెల్ప్ చేస్తున్నారు? అక్కడే ఉండండి, నేను చెప్పిన వరకు అక్కడే ఉండండి. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు చెప్పండి, ఇక ఏం చేసి చెప్పండి. బయటికి రా, ఇప్పుడు బయటికి రా. మనిషివైనప్పుడు కూడా అన్నయ్య రక్తం వస్తోందని భయపడి నాతోనే కదా తల్లి చెప్పావు. అలాంటిది నువ్వు ఒకడిని ఇష్టపడినప్పుడు నా